హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెలిస్కోప్ మరియు మైక్రోస్కోప్ మన మానవ జీవితంలో ఎన్ని అద్భుతాలు సృష్టించిందో, అలాగే మైక్రోస్కోప్ మన ప్రాణాలను ఎలా కాపాడిందో మనం తెలుసుకుందాం. టెలిస్కోప్ అనే పదానికి లాటిన్ భాషలో టెలి అంటే సుదూర్గం, స్కోప్ అంటే వీక్షణం లేదా దర్శనం, దూరదర్శిని అని తెలుగులో అంటారు. అంటే దూరంగా ఉండే వస్తువులను చూడడానికి ఉపయోగించే ఒక పరికరం. 1609వ సంవత్సరానికి ముందు ఒక పెద్ద మిస్టరీ ఉండేది. అది భూమి గుండ్రంగా ఉందా లేదా బల్లపరుగా ఉందా అనేది. భూమి గుండ్రంగా ఉంది అని వాదించే వాళ్ళు, లేదు బల్లపరుగా ఉంది అని వాదించే వారి మధ్య యుద్ధం జరిగేది. అంతేకాదు, భూమి బల్లపరుగా ఉంది అని నిర్ధారించుకొని భూమి గుండ్రంగా ఉంది అనే వారిని మరణశిక్ష కూడా విధించేవాళ్ళు. కానీ 1609వ సంవత్సరం తర్వాత గెలీలియో అనే ఒక సైంటిస్ట్ టెలిస్కోప్ను కనిపెట్టాడు. మనం అంతరిక్ష ప్రయాణం చేయడానికి ముందే భూమి గుండ్రంగా ఉంది అనే ఒక విషయం తెలుసుకున్నాం. అంతేకాదు, భూమి లాంటి నవగ్రహాలు ఈ సూర్యుని చుట్టూ ఒక కక్షలో తిరుగుతున్నాయని, ఈ సూర్యుని లాంటి నక్షత్రాలు ఈ అనంత విషయంలో ఎన్నో ఉన్నాయని తెలుసుకున్నాము. మొత్తం సైన్స్ని మార్చేసిన ఈ టెలిస్కోప్ ఇంత గొప్పగా ఆవిష్కరించిన గెలీలియోకి నోబెల్ ప్రైజ్ కూడా దక్కింది. ఇప్పటికీ అంతరిక్షంలో నక్షత్ర కదలికను, అంతరిక్షంలో జరుగుతున్న మరెన్నో అద్భుతాలను టెలిస్కోప్ ద్వారానే మనం తెలుసుకుంటున్నాము. టెలిస్కోప్లో ఆప్టికల్ లెన్స్ ఉంటాయి. వీటి సహాయంతోనే మన విశ్వంలోకి చూడగలుగుతున్నాము. కానీ 1670 సంవత్సరంలో న్యూటన్ టెలిస్కోప్లోని అక్షికటకము ఏర్పాటు చేశాడు. అక్షికటకం అంటే పుటాకార దర్పణం నుంచి వస్తున్న కిరణాలను పరావర్తనం చేసి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే అక్షికటకం అనేది గెలీలియో చేసిన ఆప్టికల్ లెన్స్కి న్యూటన్ ఆవిష్కరించిన అడ్వాన్స్ ఆప్టికల్ లెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. మనం ఉంటున్న ఈ గ్యాలక్సీ మిల్కీవే గ్యాలక్సీ, అంటే విషయంలో ఉన్న నక్షత్రాలు, ఈ పాలపుంత, ఇటువంటి ఎన్నో ఇంకా దూరంగా ఉన్న ప్రదేశాలను చూడడానికి న్యూటన్ ఆవిష్కరించిన ఈ కొత్త అడ్వాన్స్ ఆప్టికల్ లెన్స్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతున్నాము. మైక్రోస్కోప్ అనే పేరు, మైక్రో అంటే సూక్ష్మమైన, స్కోప్ అంటే వీక్షణం లేదా దర్పణం, అంటే సూక్ష్మమైన పదార్థాలను చూడడానికి ఉపయోగించే సాధనం అని అర్థం. మనకు ఈ పేరులోనే తెలిసిపోతుంది, కంటికి కనిపించని వస్తువులను, అంటే సూక్ష్మమైన వస్తువులను చూడడానికి దీన్ని ఉపయోగిస్తారని. దీనిని మొట్టమొదటిసారిగా 1595వ సంవత్సరంలో జోకన్ జెన్సన్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. కానీ అప్పుడు దీని యొక్క ఉపయోగం ఎవరికీ తెలియదు. కానీ మైక్రోస్కోప్ యొక్క ఉపయోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్. 1928వ సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ యొక్క ల్యాబ్లో బూజు పట్టడం గమనించాడు. అసలు ఇది ఎలా ఏర్పడింది అని, ఆప్టికల్ లెన్స్ని యూజ్ చేసి అంటే మైక్రోస్కోప్ ద్వారా దానిని చూశాడు. అక్కడ బ్యాక్టీరియా ఉండడం గమనించాడు. అంటే కంటికి కనిపించే జీవులు మాత్రమే కాదు, కంటికి కనిపించని జీవులు కూడా ఉన్నాయని తెలుసుకున్నాము. అవి బ్యాక్టీరియాని, ఫంగస్ లాంటి క్రిమికీటకాలు. పూర్వం ఎంతోమంది మనుషులు చనిపోతూ ఉండేవారు. వారు చనిపోవడానికి గల కారణం ఎవరికి తెలిసేది కాదు, అర్థమయ్యేది కాదు. కానీ మైక్రోస్కోప్ ఉపయోగించి వారు చావడానికి గల కారణం ఒక వైరస్ అని తెలుసుకున్నాము. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ పెన్సిలిన్ మెడిసిన్ తయారు చేసి ఆ వైరస్ని చంపేలా చేశాడు. దీనిని బట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడాము. ఈ మైక్రోస్కోప్ను ఉపయోగించి ఇప్పుడు ఈ జనరేషన్లో కరోనా వైరస్ని కూడా మనం ముందుగా కనిపెట్టి మైక్రోస్కోప్ ద్వారా మనం కనిపెట్టాము. కాబట్టి ఇప్పుడు చాలామంది ప్రాణాలను కాపాడగలిగాము. ఈరోజు జరుగుతున్న అంతరిక్షంలో పరిశోధన కావచ్చు, లేదా ఇప్పుడు జరుగుతున్న ఈ కరోనా వైరస్ చంపే పరిశోధన కావచ్చు, ఇప్పుడు మనం చదువుకుంటున్న ఖగోళ శాస్త్రమైనా, సైన్స్ అయినా, మన మానవుని మెదస్కు మరో అడుగు పడింది అన్నా, లేదా ఈ టెక్నాలజీకి ఒక గొప్ప పరికరం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా టెలిస్కోప్ మైక్రోస్కోపే కారణం అని నా ఉద్దేశము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే రియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా రోజుల నుంచి టెక్నికల్ యానిమల్ రీసెర్చ్ ఫ్యాక్ట్ సంబంధించిన వీడియోలు చేయకపోవడానికి గల కారణం, నేను షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తుంటాను. నేను రీసెంట్గా తీసిన రెయిన్బో అనే షార్ట్ ఫిల్మ్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ దయచేసి నా షార్ట్ ఫిల్మ్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.